అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం పంచాయతీలో కొండపై వెలసిన శ్రీ రాధాకృష్ణ మందిరం 1953లో స్థాపించి అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా హరే రామ హరే కృష్ణ జపం రోజు 24 గంటల పాటు 108 రోజులు ఏకదాటిగా చేస్తున్న రాధాకృష్ణ మందిర సభ్యులు ఆహ్వానం మేరకు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు వారి తనయుడు సతీష్ ఇచ్చేశారు. ఆయనకు రాధాకృష్ణ మందిర సభ్యులు గ్రామ పొలిమేర నుండి మేళతాళాలతో బాజె భజంత్రులతో వేద పండితుల పూర్ణ కుంభం మధ్య స్వాగతం పలికారు. ఈయనకు రాధాకృష్ణ మందిరంలో ప్రత్యేక స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాధాకృష్ణ మందిరంలో 100,000 రూపాయల ఆలయ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో రాధాకృష్ణ మందిర సభ్యులు మరియు ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఇలాంటి సపోర్ట్ ఎవరికి ఏం కావాలన్నా మనం చేద్దాం. జాబ్స్ కానీ ఏదైనా ఇది పలానా పని ఉందంటే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తానండి. గ్రామ ప్రజలకు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మా నాన్నగారి తరఫున మా తరఫున ముందుగా నమస్కారాలు. కొన్ని రోజుల క్రితం ఈ రాధాకృష్ణ మందిరం నుంచి పెద్దవాళ్ళు లేడీస్ అందరూ చూడగానే మా కుటుంబం అనిపించింది, మా దగ్గరకు వచ్చారు. ఇలా 150 రోజులు పూర్తి చెప్పి ఇలా కంటిన్యూస్గా పూజ పంపించారని చెప్పారు. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం కాదు, ఈ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇలాంటి గ్రామ ప్రజల కోసం చేసే జనాలు చాలా తక్కువ మంది. అందులో నేను నిజంగా మీకు మా నాన్నగారితో చేస్తున్నారంటే నాకు చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఎందుకంటే నాన్నగారు నేను చూస్తుంటాను ఎప్పుడు ఎవరికొకరికి సేవ చేయాలి, ఎవరికో మరి వేళ కృష్ణ మందిరానికి పిలిచిన వెంటనే మరి వెంకటేశ్వరరావు గారు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకలు కానీ మంచి చెడ్డ కానీ వారు చూసి గమనించి ఈ కార్యక్రమానికి మనం ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలి అలాగని చెప్పేసి మా గురువమ్మ గారిని అడిగారు. అమ్మా నీకేంటి కావాలి అలాగని వారు వెంటనే అయ్యా మీరు ఏమిస్తే అది తీసుకుంటాం అలాగని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అందుకు వారి వెంటనే 100,000 రూపాయలు ఈ యొక్క మందిరానికి నేను ఇస్తున్నాను అలాగని చెప్పేసి వారి గ్రూప్లో చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. వారికి మా రాధాకృష్ణ మందిరం తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారు ఎలాంటి సేవలు ఎన్నో సేవలు చేస్తున్నారు, వారి గురించి చెప్పడం అన్నది తక్కువ. ఇప్పుడే మరి వారు చెప్పినట్టుగా మరి నిరుపేదలకి ఉద్యోగాలు ఇవ్వడం అన్నది చిన్న మాట కాదండి, రాష్ట్ర ప్రభుత్వమే చేతులు ఇచ్చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈవేళ నేనున్నాను ఎంతో కొంత